అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సాయి. సాయి, ఏం పని చేస్తుంటారు? నేను ఐటీలో జాబ్ చేస్తాను. ఓకే, అంటే ఐటీ ప్రొఫెషనల్ అయినా మీరు? అవునండి. ఎస్, మరి ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండి మీరు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో బంగారు తెలంగాణ అయిందని భావిస్తున్నారు మీరు? సగమాగం వరకు బంగారు తెలంగాణ అయినట్టే ఉంది. ఓకే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొక అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో బంగారు తెలంగాణ సాధించే దిశగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రయత్నిస్తారు అని పూర్తి నమ్మకం ఉంది. ఓకే, మరి ఈ బంగారు తెలంగాణలో దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నాము అని అన్నారు కేసీఆర్ గారు. మరి పథకాలలోనే దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్నాము అని అంటున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మరి ఈ ఆదర్శవంతమైన పాలనలో నిరుద్యోగ యువత కొరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఇంటింటికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని అన్నారు. మళ్ళీ ఇంటింటికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? మొదటిదండి, మీరు పథకాల గురించి మాట్లాడారు. డెఫినెట్గా వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్, పథకాలు 100% వేరే రాష్ట్రంతో పోలిస్తే, ఐ మీన్ ప్రజలకు అందుబాటులో లాభం చేకూర్చే విధంగా, వాళ్ళ జీవితాలను ఎంతో కొంత ప్రభావితం చేసే విధంగానే అయితే ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా వేరే రాష్ట్రంతో పోలిస్తే అవి కొంచెం ప్రజలకి మేలుపడేలాగానే ఉన్నాయి. ఓకే, సో మీరు ఉద్యోగాలు అంటున్నారు, ఇంటింటికి ఉద్యోగం అది ఏ గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఈ గవర్నమెంట్లో కూడా సాధ్యం కాదు. అట్లా అని చెప్పి ఇంటింటికి గవర్నమెంట్, ఐ మీన్ గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో 100,000 ఉద్యోగాలు అన్నాడు. 100,000 ఉద్యోగాలు అన్నందుకు అసెంబ్లీలోనే వారు ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసిరో మనకి నంబర్స్ సహా కేసీఆర్ గారే వివరించింది. సో 100,000 ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం అనేది ఏ గవర్నమెంట్లో కాదు, ఇక్కడ సాధ్యం కాని పని. మరి నిరుద్యోగ యువత కొరకు, నిరుద్యోగ యువత కొరకు ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇలాంటి స్కీములు పెట్టినారు కదా, ఆ స్కీములు బాగున్నాయా లేదా? 100% బాగున్నాయండి. కొన్ని జీవితాలను మెరుగుపరుస్తున్నాయి ఈ పథకాలన్నీ. దళిత బంధు పథకం అని అన్నారు, మనం ఎక్కడ చూసుకున్నాను కూడా దళితుల జీవితాలు అట్టడుగులనే ఉంటాయి 100%. సో ఈ జీవితాలకు ఎంతో కొంత తోడ్పాటు ఇచ్చే విధంగా 10 లక్షలకు వాళ్ళకి జీవితానికి అందితే వాళ్ళకు ఉద్యోగం, ఐ మీన్ వాళ్ళు ఒక ఉపాధి వాళ్ళంతా వాళ్ళు జనరేట్ చేసుకోవడం 100% ఇది మేలు చేస్తుందా లేదా వాళ్ళ జీవితాలకి? చేసేది. అందుకే ఇప్పుడు ఈ బంగారు తెలంగాణ దిశగా ఈ చిన్న చిన్న ఇవన్నీ ఏ స్కీమ్ అయితే ఏంది, ఏ నిరుద్యోగం ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఏంది, 100% వాళ్ళకి మేలు చేస్తే, మరోసారి అవకాశం కల్పిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్గా బంగారు తెలంగాణ సాధిస్తుందని అనుకుంటున్నాను. అంటే ఈ స్కీములు కేవలము పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయా అంటున్నారు? అది గ్రౌండ్లో అబద్ధం అండి. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి, ఐ మీన్ ఒక రీసెర్చ్ చేసి ఎవరికి అందుతున్నాయనేది చూసి కానీ చేస్తే బాగుంటుంది. మనం గాలిమండలగా పైపైన ఓన్లీ ఇంటర్నల్ వీళ్ళకి అందుతున్నాయి, కార్యకర్తలకి అందుతున్నాయి అనేది మాత్రం అవాస్తవం. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లుని హామీ ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు వచ్చినాయా? వచ్చినాయా అంటే మనం ఎవ్రీ 10 డేస్కు 20 డేస్కు కేటీఆర్ గారు కానీ, ఇప్పుడు మా కుద్దులాపూర్ నియోజకవర్గంలో మొన్న దుందిగల్లో కేటీఆర్ గారు వచ్చి కొన్ని హౌస్ డిస్ట్రిబ్యూటెడ్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక 10 డేస్ ముంగడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే వివేకన్న గారు ఆధ్వర్యంలో అక్కడ బాచ్పల్లిలో ఒక 400-800 సమ్ నంబర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళకి ఒక ఇల్లు అయితే అందింది కదా కొందరికి, గూడ్ లేని వారికి. హ్యాపీ కదా దానికోసం. అందరు కాకపోయినా కొంతమైనా ఇప్పుడు ఈ సెగ్మెంట్లో, ఈ ఐ మీన్ ఈ టర్మ్లో కొంతమందికి ఇదైంది, మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో అవకాశం కల్పిస్తుంది కొంతమందికి ఇది చేస్తారు. ఒకసారి ఐ మీన్ డెవలప్మెంట్ అంటే మనం ఒకసారి సిటీకి వెళ్ళి చూస్తే ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని సబ్ పాస్లు. ఒకసారి నేను గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇప్పటికీ పోల్చుకుంటుంటే ఒక అండర్ పాస్ ఒక బ్రిడ్జ్ కట్టడానికి 10-15 ఏళ్ళు తీసుకుంటుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు వేరే ఒక బ్రిడ్జ్ ఒక మనం ఒక రూట్లో ఒక 2-3 నెలలు వెళ్ళకపోయేసరికి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, లేకపోతే ఒక అండర్ పాస్ ఉంటుంది అక్కడ. ఓకే, మరి స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందని? 100% మంచిది, 100% బెటర్. మళ్ళీ 100% వివేకన్న ఎమ్మెల్యేగా గెలుస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు, క్వశ్చన్ ఏం లేదు, అంటే కాంపిటీషన్ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది, ఆ మేనిఫెస్టో బాగలేదు అంటారా? మేనిఫెస్టో బాగలేదా అని అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అందిస్తున్న దీని ఏమంటారు పథకాలు కానివ్వండి, వాళ్ళు ఆ ప్రజలకు అందుబాటులో ఉన్న విధానం కానీ కాంగ్రెస్ అంతవరకు రీచ్ అవ్వలేదు, అవ్వలేకపోతుంది అనుకుంటున్నాను. వాళ్ళు ఇప్పుడు గ్యారంటీ స్కీమ్స్ అని పెట్టినా, వాళ్ళ గృహలక్ష్మి పథకం అని పెట్టినా పబ్లిక్ దాకా రీచ్ అవ్వలేకపోతున్నారు. అది మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? కానీ
కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైనారని అంటున్నారు, బీజేపీ పార్టీకి అభ్యర్థులు కరువైనారని అంటున్నారు. మరి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజమేనా అది? వేరే కాన్స్టిట్యున్సీల గురించి అయితే నాకు అంత అవగాహన లేదు. కుత్బుల్లాపూర్ గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు రెండు పార్టీలు మీరు మెన్షన్ చేసినట్టు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులు లేరనేది లేదు. వాళ్ళకు కూడా అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యే వివేకన్నకి కాంపిటీషన్ ఇచ్చే అంత క్రెడిబుల్ క్యాండిడేట్స్ అయితే లేరు. మనం ఇంతకుముందు పాలన ఒకరు చూసినాం, కుత్బుల్లాపూర్ సెపరేట్ సెగ్మెంట్ అయిన తర్వాత ఒకరు పాలన చూసినాం, అది ఎట్లా ఉంది, ఆ పాలన ఎట్లా ఉంది. ఇప్పుడు వివేకన్న గారి పాలన 15 చూస్తున్నాం, ఈ పాలన ఎట్లా ఉంది, క్లియర్ క్రిస్టల్ క్లియర్గా జనాలకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు క్లియర్ క్రిస్టల్గా వివేక్ గారు అంటే యూత్ ఐకానిక్ అని అంటున్నారు. మరి మీరు కూడా యూతే, యూత్ అయినందుకు ఆయన యువకుడిగాను ఆయన మీరు సపోర్ట్ చేస్తున్నారు? 100% సపోర్ట్ చేస్తున్నాం. యువకుడనే కాదు కానీ మా పనితనం చూసి సపోర్ట్ చేస్తాం. యువకుడు అయినంత మాత్రాన సపోర్ట్ చేయాలనిలేదు కదా. ఆయన పని, ఆయన చేసే పనులు, ఇంటింటికి పలకరించే విధానం, ఇంటింటికి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన పలకరించే విధానం, ఆయన తెలుసుకునే విధానం, పరిష్కరించే విధానం ఆన్ ద స్పాట్. ఇప్పుడు మా వెనగడ్డకు వచ్చినప్పుడు ఒక చెరువు సమస్య ఉండేది, దాని గురించి ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యో మా అందరికీ తెలుసు. ఆ రిజల్ట్స్ బట్టి చూసే కదా మనం ఏ పర్సన్కైనా ర్యాంకింగ్ ఇచ్చేది, క్రెడిబిలిటీ ఇచ్చేది. ఓకే, స్థానిక ఎమ్మెల్యే గారి వివేకానంద గారికి వీరాభిమాని? అవును, వీరాభిమానిమే ప్లస్ 100% ఆయన గెలుపుకి తోడ్పడే విధంగా కావాల్సిన కృషి. ఓకే, మీరు ఐటీ ప్రొఫెషనల్స్ కాబట్టి మీకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.